ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది అతి ఆవశ్యకమైన విషయం. ఏమిటా విషయం అంటే, క్రీస్తు రెండవ రాకడ సత్యమును గురించిన విషయం. క్రీస్తు రాకడకు విశ్వాసుల యొక్క పునరుద్ధానానికి అవినాభావ సంబంధం ఉందని వాక్యం ఎరిగిన ప్రతి క్రైస్తవునికి తెలుసు. క్రీస్తు రావటం, పునరుద్ధానము చెందటం, విశ్వాసుల పునరుద్ధానము చెందటం, దీనినే మొదటి పునరుద్ధానము, జీవ పునరుద్ధానము అని బైబిల్లో మనకు లేఖనాధారంగా మనకు కనబడుతూ ఉంది. అయితే సమస్య ఏమిటంటే, యేసుక్రీస్తు రాకడ అనేది ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయంలో క్రైస్తవులలో ఏకాభిప్రాయం లేదు. రకరకాల అభిప్రాయాలు, ప్రాముఖ్యంగా ఒక నాలుగు అభిప్రాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు రావటం, సంఘం ఎత్తబడటం, ఈ విషయాల గురించి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు, ప్రాముఖ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిది ప్రీ ట్రిబులేషన్, అంటే మహాశ్రమల కంటే ముందే సంఘం వెళ్ళిపోతుంది, అంటే క్రీస్తు రాకడ జరుగుతుంది అని నమ్మే ఒక అభిప్రాయం. రెండవది మిడ్ ట్రిబులేషన్, అంటే మహాశ్రమలకు మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనే అభిప్రాయం, అంటే క్రీస్తు రాకడ అప్పుడు సంభవిస్తుందనే అభిప్రాయం. మూడవది పోస్ట్ ట్రిబులేషన్, అంటే మహాశ్రమల తర్వాత సంఘము ఎత్తబడుతుంది, అంటే యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది అని నమ్మే ఒక అభిప్రాయం. ఈ మూడు అభిప్రాయాలు క్రైస్తవ సమాజంలో వేళ్ళూనుకొని ఉన్నాయి. నాలుగో అభిప్రాయం కూడా ఉందిలేండి, ఆ మిలీనియల్ అని, అంటే 1000 తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ నాలుగు అభిప్రాయాలు, ఈ నాలుగు సిద్ధాంతాలు క్రైస్తవ సమాజంలో చలామణి అవుతూ ఉన్నాయి. వీటిలో సత్యమేదో ఖచ్చితంగా సత్క్రైస్తవులు అనబడిన వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ నాలుగు సిద్ధాంతాల్లో ఒకటే సత్యం, ఏదో ఒకటే సత్యం, మిగిలిన మూడు సిద్ధాంతాలు అసత్యం. ఈ నాలుగు సిద్ధాంతాల్లో అపోస్తలులు బలపరిచిన సిద్ధాంతం ఏది, అపోస్తలు చెప్పిన సిద్ధాంతం ఏది, అపోస్తల బోధ ఏం చెప్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే మనకు క్రీస్తు రాకడను గురించిన సత్యం అర్థమవుతుంది. క్రీస్తు రాకడను గూర్చిన సత్యము అర్థము కాకుండా ఎవరు క్రీస్తు రాకడకు సిద్ధపడలేరు. బాగా ఈ విషయాన్ని క్రైస్తవులు గుర్తించాలి. క్రీస్తు రాకడను గూర్చిన విషయము అర్థము చేసుకోకుండా క్రీస్తు రాకడకు ఎవరు సిద్ధపడలేరు. నేను సూటిగా స్పష్టంగా చెప్తున్నాను. సరే, ఈ అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిగా క్రైస్తవులు మహాశ్రమల కాలము అనేది ఒకటి ఉన్నది అని గుర్తించాలి. చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటున్న వారికి ఈ విషయంలో కూడా సరైన అవగాహన లేదు. మహాశ్రమల కాలము, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 7 మహాశ్రమల కాలము. 7 ఎక్కడుందండి బైబిల్లో అని ప్రశ్న అడిగారు నన్ను కొంతమంది క్రైస్తవులే. 7 మహాశ్రమల కాలము అని బైబిల్లో ఎక్కడుంది? ఆ మహాశ్రమల కాలము అని 7 అని ఎందుకు అనుకోవాలి అంటే, అది దానియేలు గ్రంథంలో బహుస్పష్టంగా వ్రాయబడి ఉంది. అతడు ఒక వారము వరకు అనేకులతో నిబంధన చేయును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అని స్పష్టంగా
దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. వారము అనగా 7 సంవత్సరాలు. వారము అంటే 7 సంవత్సరాలు. అర్ధవారమునకు బలి నైవేద్యాన్ని నిలిపివేస్తాడు ఒక వ్యక్తి, ఒక క్రూరమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. అసలు మొదట ఆ శ్రమల కాలంలో సంఘం ఉంటుందా, ఆ శ్రమల కాలంలో సంఘం ఉండదా అనే అభిప్రాయం మొదట క్రైస్తవులు తెలుసుకుంటే ఇంకా బహుస్పష్టమైన సమాధానం తర్వాత వస్తుంది. ఆ మహాశ్రమల కాలంలో సంఘం ఉండదు అనే అభిప్రాయము లేక ఆ మహాశ్రమల కాలంలో సంఘం ఉంటుంది, ఎంతకాలం ఉంటుందనే తర్వాత అభిప్రాయం. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు సంఘం ఉంటుందా, 7 సంవత్సరాలు ఉంటుందనే తర్వాత విషయం. ముందులో శ్రమల కాలంలో అసలు సంఘం ఉంటుందా ఉండదా అనే అభిప్రాయం అనే సత్యము క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. మహాశ్రమల కాలంలో సంఘము ఉండదు అంటానికి లేఖనాధారం ఏమిటో క్రైస్తవులు తెలుసుకోవాలి. క్రైస్తవుల ఆ లేఖనాధారము దేన్ని బట్టి వారు మహాశ్రమల కాలంలో సంఘం ఉండదు అని చెప్తున్నారో క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. అలాగే మహాశ్రమల కాలంలో సంఘం ఉంటుందని ఏ లేఖనాధారాలతో ఆ అభిప్రాయాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారో ఆ లేఖనాధారం ఏమిటో కూడా క్రైస్తవ సమాజము, క్రైస్తవ విశ్వాసులు పరిశీలించాలి. ఆ లేఖనాలను పరిశీలించినప్పుడే గనులు అని ఎంచబడతారు. ప్రకటన గ్రంథాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ గ్రంథములో వ్రాయబడిన ప్రవచన వాక్యములను చదువువాడు, వాటిని విని గ్రహించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. మరటువంటి ధన్యస్థితిని ఎందుకు క్రైస్తవులు పోగొట్టుకుంటున్నారు చాలామంది? ధ్యానించాలి. రాకడ సత్యం ఏమిటో అర్థం కావాలి. అసలు శ్రమల కాలంలో సంఘం ఉంటుందా ఉండదా అనే విషయం తెలుసుకుంటే మీకు ఆ తర్వాత జవాబులు ఈజీ అయిపోతాయి. కాబట్టి క్రైస్తవ సమాజము ఈ విషయాన్ని విస్మరించకుండా చక్కగా ఈ విషయంలో అవగాహన కలిగించుకోవాలని, కలిగే విధంగా ప్రార్థించాలని, ఆ పరిశుద్ధాత్ముని అడగాలని ఒక దైవ సేవకునిగా మిమ్మలను కోరుతూ ఉన్నాను వినయపూర్వకంగా. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నడిపించువాడు. ఆయన సహాయంతో మీరు సత్యాన్ని చక్కగా గ్రహిస్తారు. కాబట్టి ప్రార్థన ఆత్మతో ప్రార్థనాపూర్వకముగా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం. సత్యాన్ని గ్రహిద్దాం, సర్వసత్యములోనికి నడుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.